guys, welcome to Chaitus Lifestyle. This is Chaitu, okay? And my Insta ID chalamanda adutunnaru ikkada untundi, check cheyandi. And ee roju oka vlog cheyadaniki mee munduku vachesanu, ready anukuntunnara? Holy makeup look chesanu. So evarina chudakapothe go and check it out. I cards lo mention chestanu, description lo link untundi, okay na? And enta mess chesanante holy makeup look create cheyadaniki wait avachu. How mess it is. Yeah. సరే ఎంత మెస్ చేశాను, దట్స్ వై మన ఛానల్లో మేకప్ లుక్స్ లుక్స్ అనేవి కొద్దిగా తక్కువ వస్తాయి. సో అదే అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఇన్స్టాగ్రామ్ రీల్స్ అనేవి చేయబోతున్నాను. అండ్ మీతో కొద్దిసేపు మాట్లాడాలి. నా ఇన్స్టా అకౌంట్ పాతది ఉంది కదా, ఐ మీన్ ఓల్డ్ అకౌంట్, ఇప్పటివరకు ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళకి తెలిసి ఉంటుంది. అది వచ్చేసి బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ డిలీట్ అయిపోయింది. సో దట్ మళ్ళీ మనం జీరో నుండి స్టార్ట్ అవ్వబోతున్నాము. నా ఐడి వచ్చేసి ఇక్కడ మెన్షన్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి, డైరెక్ట్ నా అకౌంట్కి వెళ్తారు, ఫాలో అయ్యండి, ఫాలో అవ్వండి, ఓకేనా? ప్లీజ్ సపోర్ట్ మీ గాయస్ ఇన్స్టా ఆల్సో, ఓకేనా? అండ్ ఇక్కడ కూడా ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి. సో దట్ మీ లవ్ అండ్ సపోర్ట్ నా మీద ఎప్పుడు ఇలానే ఉంటుందని అనుకుంటాను. అండ్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? సో ఇంకా ఈరోజు బ్లాగ్లో చాలా థింగ్స్ ఉన్నాయి, మీరు చూసేయండి, ఓకేనా? నా మేకప్ ఎలా ఉంది లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఎవరైనా హోలీ వీడియో చూడకపోతే చూసేయండి, ఓకేనా? ఓకే ఫైనల్. కనిపించట్లేదు మొత్తం. హాయ్ చెప్తుంది, హాయ్ చెప్పండి. ఇప్పుడు మేకప్ రిమూవ్ చేసుకోవాలి. So I am using baby oil for makeup removing. ఇది మేకప్ వేసేనా? ఒకరోజు మా అమ్మ మీద మేకప్ ట్రై చేస్తా, చేయదామా? ఆర్ యూ షూర్? సో బేబీ ఆయిల్ యూజ్ చేయండి మేకప్ రిమూవర్ కన్నా, ఇట్ చాలా బెటర్ నాకు తెలిసి. అండ్ మై కొద్దిగా ఆయిల్ తీసుకొని సో ఇలా జస్ట్ మసాజ్ చేసుకోండి. మసాజ్ చేసి ఒక 2 మినిట్స్ వదిలేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకోండి. నీట్గా నీట్గా రిమూవ్ అయిపోతుంది. సో బ్లాక్ కంటిన్యూ చేసేయండి. థింగ్ గాయస్, మేకప్ వేసుకోవడానికి చాలా కష్టపడ్డాను. మీరు వీడియో కనుక చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్ ప్లీజ్. అండ్ నా ఇన్స్టా ఐడి వచ్చేసి చైతన్య అండర్స్కోర్ కొమ్ముల, కింద ఉంటుంది, ఫాలో అవ్వండి. మనం జీరో నుండి స్టార్ట్ అవ్వబోతున్నాం. ఈసారి కన్ఫర్మ్గా ఫాస్ట్గా గ్రో అవ్వాలి మన ఇన్స్టా ఫ్యామిలీ, ఓకేనా? సో మీరు మేకప్ చూస్తే ఏమున్నట్టు అనిపించట్లేదు కదా. సో ఎంతనే రిమూవ్ అయిపోతుంది. సో బేబీ ఆయిల్ యూజ్ చేయండి మేకప్ రిమూవర్ కన్నా, ఓకేనా?
మరి లాస్ట్ ఇది రావట్లేదుమా? వామ్ కష్టంగా ఉన్నాయి. ఈ చీర మీదే కనిపిస్తుంది. హాయ్ హాయ్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. సో మొత్తం వచ్చింది కానీ లాస్ట్లో ఇవి చాలా గట్టిగా ఉన్నాయి, రావట్లేదు. సో ఇప్పుడు మేము ఫర్ ద ఫస్ట్ టైం పాప్కార్న్ చేయబోతున్నాము. సో ఇవి చాలా గట్టిగా ఉన్నాయి పొలంలోవి. సో మా పొలం కాదు, మామూలుగా. సో ఇవి వలిచేసి నెక్స్ట్ ఏం చేయాలి? ఈ నీకు వస్తే ఏమో ట్రై చేయి. అమ్మో వస్తున్నాయి కదా, నాకు గోర్లు లేవు మా అందుకు రాలేదని. రేపు వదిలేస్తావా? చాలే. సో దీనికి కుక్కర్ యూజ్ చేస్తున్నాము. వన్ స్పూన్ ఆయిల్ యూజ్ చేసాము. నెక్స్ట్ సాల్ట్ వేయాలా? తీసిన తర్వాత. సో సాల్ట్ అండ్ దెన్ రెడ్ చిల్లీ పౌడర్. కొద్దిగా చాట్ మసాలా అండ్ నెక్స్ట్ హియర్స్ కమ్స్ ద హీరో. ఏ తిప్పాలా? తిప్పడం వద్దా? ఇలా పెట్టాలా? సో సిమ్లో పెట్టాలా, హైలో పెట్టాలా? సిమ్. సో సిమ్లో ఇలా ఎంత పెట్టాలి? పెట్టాలా? ఒక నిమిషం, రెండు నిమిషాలు. సో ఇంకా బాగా చేయలేదు. ఆ మేకప్ లుక్ అయిపోయిన తర్వాత వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే గోన్ చెక్ ఇట్ అవుట్, లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, ఐ కార్డ్ డబ్బులు మెన్షన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఇప్పుడైతే మేము పాప్కార్న్ చేస్తున్నాము. అండ్ స్మెల్ అప్పుడే వస్తుంది, స్మెల్ భలే వస్తుంది, స్మెల్ అప్పుడే. చూద్దాం ఎలా వస్తాయో, మా ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో. బయట ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, మమ్మల్ని ఫాలో అవ్వండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి. మామ చాలా కష్టపడింది. ఇది టేక్ నెంబర్ 2 3 3. టేక్ 3లో ఇది సక్సెస్ అయింది అన్నమాట. ఏమైందేమో సార్, మా ప్రయోగం ఏమైందంటే 1 2 3 మాడిపోయిన మసాలా దోశ అయింది. సో పాప్కార్న్ అనేది ఇలా ట్రై చేయకూడదు. సో ఇది మీకు చూపించాలనుకున్నాను, అందుకే చూపిస్తున్నాను. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్, అబ్బా పాప్కార్న్ తినొచ్చు చాలా డేస్ తర్వాత అని. సో ఇలా అయిందనమాట, వేస్ట్ వరస్ట్. ఓ సార్, నేను ఎంత ఎగ్జైటెడ్, ఏ పాప్కార్న్ తినొచ్చు చాలా డేస్ తర్వాత. ఐ మీన్ మాది విలేజ్ కదా, మాకు దొరకవు కదా. సో అలా అనుకున్నాను, బట్ సీన్ రివర్స్. బట్ ఇట్స్ ఓకే. బట్ మీరు మాత్రం అలా ట్రై చేయకండి, అందుకే మీతో అది బాగా రాకపోయినా షేర్ చేస్తున్నాను. అలా ఎవరు ట్రై చేయొద్దు, అసలు రావు. తినాలనిపిస్తే బయటకు వెళ్ళి పాప్కార్న్ తెచ్చుకోండి, లేకపోతే పాప్కార్న్ ప్యాకెట్ ఉంటుంది కదా, అది తెచ్చి ఇంట్లో చేసుకోండి, ఈజీగా వస్తాయి. ఓకేనా? హే గైస్, ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. సో ఊర్లో పల్లెటూళ్ళు ఇలా ఉంటుంది కదా, కోడి కూత. సో అలా అనమాట. నెక్స్ట్ కోతులు కూడా ఈ మధ్య స్టార్ట్ అయిపోయాయి ఉదయాన్నే. సో అది మీకు చూపిస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే, బాబోయ్ ఫ్రిడ్జ్ మొత్తం, డీప్ ఫ్రీజర్ మొత్తం ఇలా గడ్డగట్టిపోయిందనమాట. ఒక వన్ డే మొత్తం ఆఫ్ చేసేసి ఇది మొత్తం తీసేసాము. చూసారు ఎంత ఉందో, ఇంకా చాలా ఉంది. ఆఫ్ చేసాం కదా, సో వాటర్ ద్వారా బయటకు వచ్చేసింది అనమాట. మేము ఎక్కువ యూజ్ చేయం డీప్ ఫ్రీజర్, సో దట్ అందుకదా అలా అయిపోయింది. చాలా అంటే చాలా, చిన్నప్పుడైతే ఆడుకునే వాళ్ళం, ఇప్పుడు ఏం పెద్ద ఇంట్రెస్ట్ లేదు.
సో ఇది అన్నమాట చాలా వచ్చింది అండ్ ఎవరైనా ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ ఇవ్వండి సో దట్ నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది నా ఇన్స్టా వచ్చేసి చైతన్య అండర్స్కోర్ కొమ్ముల కొత్తది ఇన్స్టా డిస్క్రిప్షన్లో ఐడి ఉంటుంది ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఓకేనా అండ్ ఇక్కడ ఇంకా ఉంది ఇది చూసారా మేమంతా తీసేసినా కానీ ఇంకా ఇక్కడ ఉంది ఇది రావట్లేదు ఎందుకంటే దాని లోపల చిన్న వైర్ అనేది ఇరుక్కుంది సో అందుకనే అది రావట్లేదు అనమాట సో ఇంకా దాన్ని అలానే ఉంచేసాము ఇంకా ఫ్రిడ్జ్ ఆఫ్ చేసి పెట్టాము సో దట్ అది కరిగిపోతే ఇంకా వాటర్ తీసేయొచ్చు అని చెప్పి సో అది అనమాట పొజిషన్ సమ్మర్లో అంత ఉండదు వింటర్ కాబట్టి అలా అయిపోయింది అండ్ ఇక్కడ మార్నింగ్ మా మదర్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు సో దట్ ఏంటి అంటే దోశ అండ్ దెన్ పల్లీలు చట్నీ అక్కడ ఏంటంటే నవ్వుకుంటున్నాం రండి ఫ్రెండ్స్ తినండి ఫ్రెండ్స్ తిందు రండి ఫ్రెండ్స్ అని చెప్తా ఉంది సో ప్రజెంట్ మా లివింగ్ రూమ్ అనేది ఇలా ఉంది హియర్ కమ్స్ అవర్ హీరో సోఫా సో ఇది అది నేను పిల్లోస్ ఆర్డర్ పెట్టాను నెక్స్ట్ దీనికి కవర్ కూడా అది వచ్చిన తర్వాత లుక్ ఇంకా చేంజ్ అవుతుంది సో బిఫోర్ ఆఫ్టర్ నేను అప్పుడు చూపిస్తాను సో ఇది నా దగ్గర అది లవ్ షేప్ పిల్లో ఉంటే అది పెట్టేసాను అన్నమాట ప్రస్తుతానికి అండ్ ఇక్కడ వచ్చేసి టీపాయ్ ఉంది అండ్ ఇక్కడ డైనింగ్ టేబుల్ నెక్స్ట్ ఇక్కడ ఓన్లీ వన్ చైర్ అండ్ స్టూల్ వేసాము అండ్ నెక్స్ట్ ఇక్కడ సింపుల్గా ఇలా ఒక చైర్ వేసామన్నమాట సో ఇది అండ్ టుమారో వచ్చేసి ఇది మొత్తం క్లీన్ చేయాలి క్లీన్ చేసి మొత్తం పేపర్ వేసేస్తాను లేదు అంటే అనవసరంగా దీంట్లో బుక్స్ అన్నీ పెడుతున్నారు వ్యూ ఇదే అన్నమాట అండ్ డెకరేట్ చేసిన తర్వాత మళ్ళీ చూపిస్తాను